అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఏమో జీరో అయిపోయింది మరి ఇప్పుడు అసలు సిసలైన పోరుకు సమయం దగ్గర పడుతోంది మరి కీలకమైన స్థానిక సమరానికి సయ్యంటున్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం పన్నుతున్న వ్యూహాలేంటి క్షేత్ర స్థాయిలో బల నిరూపణకు ఏం చేయబోతున్నాయి మొత్తం పొలిటికల్ కారిడార్ లో ఇప్పుడిదే చర్చనీయాంశం తెలంగాణలో మరో కీలక పోరు స్థానిక సమరానికి సై అంటున్న పార్టీలు అసెంబ్లీ వ్యూహాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ పిసీసీ చీఫ్ జిల్లాల పర్యటన అందుకేనా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఓటు బ్యాంకును పదిలపరుచుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు ముఖ్యంగా 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలను అదే రిజల్ట్ను రిపీట్ చేయాలని భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన స్ట్రాటజీతో పనిచేసిందో ఇప్పుడు కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది అందుకే ఇటీవల పీసీసీగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థలే టార్గెట్గా పని మొదలుపెట్టేశారు జిల్లాల్లో పర్యటిస్తూ డీసీసీ నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం స్పష్టంగా తెలిసే ఎన్నికలు కావడంతో వీలైనంత ఎక్కువ ఓటు షేర్ను సాధించాలని లక్ష్యంతో ఉన్నారు పీసీసీ బాస్ సొంత జిల్లా నిజామాబాద్ నుంచి టూర్ మొదలుపెట్టి ఆ ఎన్నికల నాటికి రాష్ట్రమంతా చుట్టేయాలని చూస్తున్నారు అసెంబ్లీలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవబోతోంది అధికార కాంగ్రెస్ ఓటు శాతాన్ని తమ వైపు దిప్పుకునేలా గులాబీ అధిష్టానం గుట్టుచప్పుడు కాకుండా వ్యూహరచన చేస్తోందట అధికారంలో ఉన్న 2 దఫాలు స్థానిక సంస్థల ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవు ముందు చిత్తుకాక తప్పలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం తప్పలేదు దీంతో స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా ఏమాత్రం ఉంటుంది అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశం అవుతోంది ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు రుణమాఫీ రైతు భరోసాపై ఇప్పటికే పోరుబాట పట్టిన బీఆర్ఎస్ బీసీ డిక్లరేషన్ కులగణన సహా తాజాగా హైడ్రా కూల్చివేతల అంశాన్ని కూడా ఆయుధంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది తద్వారా కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చాలని గులాబీ సేన భావిస్తోంది మొన్నటి అసెంబ్లీ ఫలితాలని మళ్లీ రిపీట్ చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది అంశాల వారీగా బీఆర్ఎస్ విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది బీసీ డిక్లరేషన్ కులగణన ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామంటూ స్పష్టంగా చెప్పడం ద్వారా ప్రతిపక్షానికి గట్టి కౌంటర్ ఇస్తోంది ఇదే అంశాన్ని క్షేత్రస్థాయి ప్రచారంలో ఉంచాలని భావిస్తోంది పవర్ లో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకొని బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే బీసీ నినాదం ఎత్తుకుందని విమర్శిస్తున్న కాంగ్రెస్ ఆ వర్గాలకు సముచిత స్థానం కల్పించింది తామే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది కేబినెట్ లోనే కాదు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మెజార్టీ బీసీలకు స్థానం కల్పించామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త బీసీసీ బాస్కు పెద్ద టాస్కే కాబోతున్నాయి దీంతో ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఆయన వరంగల్ జిల్లాలో బహిరంగ సభ కూడా నిర్వహించారు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో పాటు ఆయా జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులతో స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయమై రివ్యూ చేశారు మరో 7 జిల్లాలకు సంబంధించి త్వరలో సమీక్ష చేపట్టనున్నారు మొత్తానికి పార్టీ ప్రక్షాళన ఓవైపు పెండింగ్ కార్పొరేషన్ పదవుల భర్తీ మరోవైపు వరుస రివ్యూలతో వ్యూహరచన ఇంకోవైపు వెరసి వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని పీసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే చూడాలి కాంగ్రెస్ అందుకున్న ఈ అసెంబ్లీ వ్యూహం గ్రామ స్థాయిలో పనిచేస్తుందో లేదో